ప్రతి దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది ప్రపంచంలోని ది బెస్ట్ టాప్ టెన్ పోలీసులు ఏ దేశాల్లో ఉన్నారు అనే వీడియో నేను ఇంతకుముందు చేశాను ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అలాగే ప్రపంచంలోని టాప్ టెన్ అత్యంత అవినీతి పోలీసులు ఏ దేశాల్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ పోలీసుల్లో అవినీతి అంటే వారి వృత్తిలో భాగంగా చట్టాన్ని అమలు చేసే విషయాల్లో వ్యక్తిగతమైన లాభం కోసం కానీ డబ్బు పలుకుబడి లేక ఉద్యోగంలో పదోన్నతి కోసం కానీ అధికార దుర్వినియోగం చేయడంగా నిర్వచించవచ్చు అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ లేక అరెస్ట్ విషయాల్లో లంచాలు తీసుకోవడం కూడా అవినీతిగా పేర్కొనవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల పోలీసులపై ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి అమానుష ప్రవర్తన తీవ్రమైన అవినీతి సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపడం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం మరియు అతి క్రూరంగా నిందితులను హింసించడం చనిపోయేంతగా కొట్టడం లాంటివి బాగా ఎక్కువగా ఆరోపించబడుతున్నాయి చాలా దేశాల్లో పోలీసులు వాళ్లకు వచ్చే జీతం చాలక అవినీతి వైపు మళ్ళుతున్నారు అనేది ఒక అభిప్రాయం కానీ తద్వారా సమాజానికి ఎంతో నష్టం కలుగుతుంది ప్రపంచంలో టాప్ టెన్ అత్యంత అవినీతి పోలీసులు ఏ దేశాల్లో ఉన్నారు అందులో భారత్ ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం ప్రపంచంలో టాప్ టెన్ అత్యంత అవినీతి పోలీసులు ఉన్న దేశాలు కింద నుంచి పైకి ఇవే పది పాకిస్తాన్ పోలీసు ఇంటర్నేషనల్ యాంటీ వాచ్ డాగ్ వాళ్ళు చేసిన సర్వేలో పాకిస్తాన్ ప్రజలు అక్కడి పోలీసులను ప్రభుత్వం మొత్తంలో చాలా ఎక్కువ అవినీతి పరులుగా పేర్కొన్నారు క్రూరత్వానికి బెదిరించి వసూళ్లు చేయడానికి లంచాలు బాగా తీసుకోవడమే కాకుండా అమాయకులపై అన్యాయంగా కేసులు బనాయిస్తారని వాళ్ళ అభిప్రాయం ఆజాద్ కాశ్మీర్ పోలీస్ అయితే అందరికన్నా ఎక్కువ అవినీతి పరులని వారి తర్వాత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ అవినీతి పోలీసులు ఉన్నట్టుగా పేర్కొంటున్నారు తొమ్మిది రష్యన్ పోలీస్ కమ్యూనిస్ట్ దేశం అయినప్పటికీ ఇక్కడ పోలీసులపై అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగానే వస్తున్నాయి పాకిస్తాన్లో లాగానే క్రూరత్వానికి బెదిరించి వసూళ్లు చేయడానికి లంచాల వసూళ్లు మాత్రమే కాకుండా అమాయకులపై అన్యాయంగా కేసులు బనాయిస్తారని వీళ్లపై అభియోగాలు ఉన్నాయి ఇక్కడ కూడా జీతాలు తక్కువ అవడం వల్ల వీళ్ళు అవినీతి వైపు మళ్ళుతున్నారనేది ఒక వాదన ఎనిమిది సూడాన్ పోలీస్ ఈ ఆఫ్రికా దేశంలో పూర్వ అధ్యక్షుడు ఒమన్ అల్ బషీర్ యుద్ధ నేరాలకు మరియు ఎక్కువ మంది మరణాలకు కారకుడుగా చెప్తారు ఇక్కడ ప్రజలను పోలీసులు ఎక్కువగా వేధించి దోచుకుంటారని ఎక్కువ మంది అభిప్రాయం కంప్లైంట్స్ తీసుకోరని ఇన్వెస్టిగేషన్ చేయరని వాళ్ల మీద ఫిర్యాదు చేసిన వాళ్లపై దాడులు చేస్తారని అనేక ఆరోపణలు వస్తున్నాయి మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయని వీరిపై అభియోగం ఏడు ఆఫ్ఘనిస్తాన్ పోలీస్ ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అవినీతి పనులు అవుతున్నట్టు అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు ఏ చిన్న పనికైనా లంచం ఇవ్వాల్సిందేనని పౌరులపై దాడులు చేసి వసూళ్లకు పాల్పడతారని వీరిపై అభియోగాలు ఉన్నాయి అరెస్టు తప్పించుకోవడానికి లేక విడుదల చేయించుకోవడానికి లంచాలు బాగా తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి రహదారులపై బెదిరించి వసూలు చేస్తారని వీరికి పేరు నల్లమందు లాంటి డ్రగ్స్ అమ్మేవారికి రక్షణ కల్పిస్తారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి హింస దోపిడీకి వీరు పెట్టింది పేరు ఆరు సోమాలియా పోలీస్ సోమాలియా పోలీసు ప్రపంచంలోనే ఎక్కువ అవినీతి పోలీసుల్లో ఆరో స్థానంలో ఉన్నారు ఎప్పుడూ యుద్ధాలతో సతమతమయ్యే ఈ ఆఫ్రికా దేశంలో ఇక్కడ పోలీసు చాలా క్రూరమైనదిగా పేర్కొంటారు అవినీతి దోపిడీతో పాటు డబ్బు కోసం ప్రజలను పీడించడం షరా మామూలే ఇక్కడ కూడా తక్కువ జీతాలు ఉండటం వల్లనే ఇక్కడ పోలీసు ఎక్కువ అవినీతికి పాల్పడతారు అని ఒక అభిప్రాయం తుపాకీలతో బెదిరించి వసూళ్లకు పాల్పడతారని తీవ్రవాదులతో చేతులు కలిపి లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడతారని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఐదు ఇరాక్ పోలీస్ ఇరాకీ పోలీసుల అవినీతి ఎప్పటి నుండో చెప్పుకుంటున్నదే పక్షపాతం కిడ్నాప్లు బెదిరింపు వసూళ్లు లంచాలు ఇక్కడ మామూలే నుండి రక్షించకపోగా ప్రజలను పీడిస్తారని బలంగా చెప్పుకుంటారు నేరస్తులను చనిపోయేంతగా హింసిస్తారని దొంగిలించబడిన లేక ఫోర్జరీ చేయబడిన పాస్పోర్ట్లను అమ్మడం దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన విలువైన రహస్యాలను తీవ్రవాదులకు అందజేయడం లాంటి దేశ ద్రోహాలకు పాల్పడతారని వీరిపై లాస్ ఏంజలీస్ పత్రిక ప్రచురించింది నాలుగు బర్మా పోలీసు బర్మాని మయన్మార్ అని పిలుస్తారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆంగ్సాన్ సుకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అత్యధిక మెజారిటీతో గెలిచినా అక్కడ సైన్యం ప్రజల తీర్పును తొక్కిపట్టి అధికారాన్ని చేజెక్కించుకుందని మనకు తెలుసు ఆ దేశ పోలీసు ప్రపంచంలోని టాప్ ఫోర్ అవినీతి పోలీసుగా చెప్పుకుంటారు ఇక్కడ పోలీస్ నిందితులను వదిలేసి బాధితులను ఎక్కువగా పీడిస్తారని అంతర్జాతీయ నిఘా సంస్థలు పేర్కొన్నాయి ప్రజల దగ్గర నుండి దానికి కాని దానికి వసూలు చేస్తాయని ప్రతీతి సైనిక పరిపాలనలో ఉండటం వలన పోలీస్ దారుణాలపై ఎలాంటి చర్యలు ఉండవు మూడు కేన్యా పోలీస్ ఎక్కువ అవినీతి పోలీసుగా కేన్యా పోలీసు మూడవ స్థానంలో ఉంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు ఈ మధ్య జరిపిన సర్వే ప్రకారం తొంభై రెండు శాతం ప్రజలు గత పన్నెండు నెలల్లో ఏదో ఒక సందర్భంలో పోలీసులకు మామూళ్ళు లేక లంచాలు ఇచ్చామని చెప్పారు ప్రజలకు సేవలందించే కస్టమ్స్ ఆరోగ్య విద్య రిజిస్ట్రేషన్ మరియు పర్మిట్ల కోసం బలవంతంగా లంచాలు వసూలు చేస్తారట ప్రభుత్వం నుండి మామూలుగా లభించే ఉచిత సేవలకు కూడా ఇక్కడ పోలీసులు బాగా వసూలు చేస్తారని ప్రజలు చెప్పుకుంటారు రెండు మెక్సికో పోలీస్ మెక్సికో పోలీస్ అవినీతిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది అత్యంత క్రూరమైన మరియు రోజురోజుకి దిగజారిపోతున్న వ్యవస్థ మెక్సికో పోలీస్ వ్యవస్థ అమెరికాతో సరిహద్దు ప్రాంతాల్లో నేరాలు బాగా ఎక్కువగా జరుగుతాయి దానికి తోడు మెక్సికోలో పోలీసుల అవినీతి వల్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది ఇక్కడ పోలీసులకు ఇచ్చే జీతాలు తక్కువగా ఉండటం వల్ల వారు అవినీతి సంపాదనకు పాల్పడతారు నేరస్తులను టూరిస్టులపైకి ఉసిగొల్పి టూరిస్టులకు ప్లాటో ఓ ప్లోమో అనే ఆప్షన్ ఇస్తారు ప్లాటా ఓ ప్లోమో అంటే అర్థం లంచం ఇచ్చి బయటపడడం లేకపోతే చనిపోవడం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్లతో చేతులు కలిపి ఎక్కువ అవినీతికి ఇక్కడ పోలీసు పాల్పడతారు నేరాలకు సంబంధించి సరైన నేర పరిశోధన చేయకపోగా వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అమాయకులను బలి చేస్తూ ఉంటారు నంబర్ వన్ హైతీ పోలీస్ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్యలో ఉండే ఒక దేశం హైతీ ఇది డొమినికన్ రిపబ్లిక్తో సరిహద్దు పంచుకుంటున్న ఒక దీవి అతి క్రూరమైన మరియు ఎక్కువ అవినీతిమయమైన పోలీస్గా హైతీ పోలీస్కి పేరు మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతాయని వీరిపై అభియోగాలు ఉన్నాయి రూల్స్ అతిక్రమించడం కిడ్నాప్లు డ్రగ్స్ స్మగ్లింగ్ లాకప్ చిత్రహింసలకు వీరు పెట్టింది పేరు నేరాలు చేసే ముఠాలకు వీరు వత్తాసు ఉంటుంది ఈ లిస్టులో ఇండియన్ పోలీసు లేరు మన పోలీసులు బాగా పనిచేస్తారని ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది పోలీస్ అవినీతిపై అప్పుడప్పుడు ఆరోపణలు వస్తున్నా ఇంతవరకు చెప్పుకున్న దేశాల్లో లాంటి దుర్మార్గమైన ఆరోపణలు మన పోలీసులపై లేవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి